ఎలా అనిపించింది మూవీ? బాగుంది, చాలా బాగుంది. బాగుంది, మీకు నచ్చింది? హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ మీకు బాగా, ఫైట్స్ బాగా నచ్చినాయా? మీకు బాగా నచ్చింది? హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సాంగ్స్, బిజిఎంస్, డైరెక్షన్, రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్కి? మధ్య మా సినిమాలు ప్రేక్షకులు చాలా మిస్ అవుతున్నారు. చదలవాడ అంటేనే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రజెంటేషన్ చేస్తున్నారు. బట్ లోకేష్ ఈ తీరా సినిమాలో ఒక మంచి విజన్ ఉన్న పర్సన్గా మనకు అంబులెన్స్ కంటెంట్ చూస్తే కనుక నానిగారు మన కార్తికేయ మూవీ ఒకటి ఉంది, బట్ అది కూడా రేస్ గురించి. మనీ రేస్ అనేది మనం ఎలాగ ఛేదించాలనేది నెగిటివ్ సబ్జెక్ట్ అనే సరే, స్క్రీన్ ప్లే మన విక్రాంత్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చూపించారు. సాయి కార్తిక్ గారి మేజిక్ క్వశ్చన్ కూడా చాలా అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇది చిన్న సినిమా కాదు, ఒక పెద్ద సినిమా. పెద్ద ప్రేక్షకుడికి అన్ని వెల్వెన్స్ 2 అవర్స్ రన్ టైం తగ్గట్టుగా, హీరోయిన్ గ్లామర్ తగ్గట్టుగా ఒక మంచి ప్రొఫైల్ అయిన సినిమాని ప్రజెంటేషన్ చేశారు. జెన్స్ అంటేనే ఒక ఫోర్స్, ఆ మూవీలో ఫోర్స్ అనేది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, బట్ పబ్లిక్ ఎలాగా ఎలక్ట్ అవ్వాలనేది ఒక లైనప్ మీద స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మోటివేషన్ సినిమాలు ప్రేక్షకులందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ హీరో లోకేష్. చూస్తే ఎలా అనిపించిందో అంతకన్నా ఎక్కువ. ఆ డైలాగ్ ఏంటంటే హీరోయిన్ చెప్పింది అంటే విలన్ లేడి చెప్పింది, వాడి 5.2 వాడితో జాగ్రత్త ఆడిపోయి తీరానగానే అదిరిపోయింది భయ్య. లాస్ట్ వరకు సస్పెన్స్ అంటే ఒక పాప కోసం స్టోరీ, ఒక క్రైమ్, ఒక థ్రిల్లింగ్ అన్ని కలగలిపేసి మహిళ తీరా. డైరెక్టర్ అయితే మామూలుగా తీయలేదు, ఆల్రెడీ బ్యాండ్ కూడా పెద్ద బ్యాండ్లో రిలీజ్ అయింది. ఈరోజు 2 తారీఖు ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరిలో కల్లా ఒక రకమైన ఇంటి సినిమా అయితే ఇదే ఏమో నచ్చి. ఈ టైప్ స్టోరీ కూడా ఈ నెలలో కాదు, ఈ సంవత్సరంలో కూడా రాదేమో, అంత బాగుంది సినిమా. పాటలు ఏంటి, లవ్ ఏంటి, హీరో అంటూ ఉంటాడు, నాకేంటి 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 అంటూ ఉంటాడు. కానీ ఏ నాకేంటి అనేది కాదు, నాకు కాదు అన్న అందరూ భయపడాలని చెప్పి ఇంటర్వల్ తరుగుతా కానీ మారుతుంది స్టోరీ. మామూలుగా లేదు, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఒకడు వచ్చేస్తాడు, మధ్య పోతూ ఉంటాడు, మా ఓడిలో తెలిసిన ఒక విషయం ఇదిగో మధ్య పోతూ ఉంటాడు. నువ్వు హీరో అయిపోతావు, నువ్వు హీరో అవ్వలే ఆ తీరం ముందు, ఇంకా నువ్వు అంత వేస్ట్ కానీ ఉండు ఇంకా భయ్య. అదిరిపోయింది స్టోరీ అయితే మామూలుగా కాదు. ప్లీజ్ డోంట్ మిస్, ఏదైనా డోంట్ మిస్ భయ్య. తీరా సూపర్ డూపర్ హిట్ భయ్య. మ్యూజిక్ ఏంటి, పాటలు ఏంటి, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఏంటి, అంతా బాగుంది. ఫుల్ సెంటిమెంట్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి అంతా నచ్చింది. అస్సలు మిస్ అవ్వద్దు. ఏ ఫ్రెండ్ వేసి ఇవ్వ చూడు, సినిమా వేరే లెవెల్ ఉంది భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో, చాలా చాలా బాగుంది. నిజంగా ఇలాంటి సినిమాకి ఇంత కాదు, ఇంతకు మించి చేయాలని ఉంది. కానీ సినిమా సూపర్గా ఉంది భయ్యా. నిజంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు బా ఒత్తు గుమ్మలే, అలా ఉంటుంది మన సినిమా కూడా అలా ఉంటుంది. హీరోయిన్లు ఎంతో బ్యూటీగా ఉంటారు, అలాగే హీరో గారి యాక్టింగ్ కానీ తన అసలు మనోడుకుంటుంది భయ్యా. డబ్బు పిచ్చి మామూలుగా ఉంటుంది పిచ్చియా, నాకు ఈ సినిమా అంటే పిచ్చి, మా హీరోకి డబ్బు అంటే పిచ్చి, అలా ఉంది సినిమా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న థియేటర్లు మాత్రం చూడండి భయ్య. ఇలాంటి సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమా మిస్ అయితే భయ్య మీ లైఫ్లో మాత్రం నిజంగా చాలా మిస్ అయినట్టే. అలా ఉంటుంది అనమాట. పొలిటికల్ గురించి కానీ, ఆ చిన్న పాప గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఒక అద్భుతమైన సినిమా భయ్య. ఇలాంటి సినిమా అయితే మామూలుగా యాక్షన్ ఆ ఫైట్లా మన అమ్మ ఏది సో మా ఫైట్స్ ఈ ఫైట్లా వేరే లెవెల్లో ఉండే. నిజంగా ఫైట్ల కంటే నాకైతే హీరోగా యాక్టింగ్ నచ్చినాయా, బరాబర్ నచ్చింది. అసలు సినిమా అంటే ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా చూసిన ఇది సినిమా అంటే అనిపించింది. చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది, ఇంకోసారి చూడాలని ఉంది. అన్న డబ్బా పాప
ప్రతి ఒక్కరిని డబ్బు గురించి ఎంత గాలం చూపించాలంటే అంతే చూపించాలి, అలాగే పాప గురించి ఎలా చూపించాలి అలా చూపించాలి. కానీ ఈ సస్పెన్స్ ఆ థ్రిల్లింగ్ అయితే అసలు ఆ ఎక్సైట్మెంట్ అయితే సినిమా చూస్తున్నా అర్థమైతే భయ్య అంత. పార్ట్ టూ బరాబర్ ఉండాలి, ఉండకపోతే నేను బరాబర్ నాకు పార్ట్ టూ సినిమా ఉంటుంది నేను చూస్తా, అది ఇంకో లెవెల్లో చూపిస్తారు. నాకు బాగా నచ్చింది, మీరు కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి సినిమా మొత్తం అసలు రావు, మిస్ రావు. థ్యాంక్ యూ. డైరెక్షన్ కానీ డైరెక్టర్ విక్రాంత్ గారు చాలా బాగా డైరెక్టర్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. ఇందులో సెంటిమెంట్ కానీ లవ్ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉన్నాయి. సినిమా టోటల్గా చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. మాత్రం చాలా బాగుంది, మంచి ఇంప్రెషన్ ఉన్నాయి. పాప సెంటిమెంట్ అంతా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. సెంటిమెంట్ ఎలా ఉంది? సారీ, సెంటిమెంట్ సెంటిమెంట్ బాగుంది, చాలా మంచి సెంటిమెంట్. పాప సెంటిమెంట్ రాగానే హీరో యాక్టింగ్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ కదా, చాలా బాగుంది. ఫస్ట్ మూవీ ఎవరికి ఇంత హిట్ అవ్వదు, చాలా బాగుంది. మూవీ హిట్ అయ్యాక వచ్చా? మూవీ హిట్ అయినా? ఎస్. ఫైవ్ రేటింగ్ ఎంత ఇస్తారు? 9/10. సినిమా నేను ఎలా చెప్తా, నేనే డైరెక్టర్. నేను ఎక్కడెక్కడైతే ఎంగేజ్ అవుతుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా, ప్రతి ప్లేస్ లో వాళ్ళు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎక్కడెక్కడ చూస్తున్నా, ఎక్కడెక్కడ ఎంటర్టైన్మెంట్ అవుతుంది, నేను ఏదైతే గెట్ చేశానో డెఫినెట్గా మంచి అప్లై వస్తుంది. ఎవ్రీబడి ఎంజాయ్, ఎక్కడ బోర్లేదు అంటారు. కాబట్టి మీరు కూడా దయచేసి థియేటర్లో చూడండి, చూసిన తర్వాత బాగుంటే మీ దగ్గర చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు బాగా నచ్చే సీన్ చేయండి, కనెక్ట్ అయింది.